ఆడల్ కస్టమర్ ఆర్డర్ తెలిసింది ఇక్కడ డ్రైవర్ కొద్ది పర్లేదండి చెప్తున్నాను అందరిలో ఒకళ్ళు ఎక్కడో ఉంటుంది ఆడ ఉంటుంది కష్టం పొద్దున్నది ఎత్తురండి లేచిన వెంటనే శుభ్రంగా ఇల్లు గుమ్మాలో అన్ని చూసి చాలా మంది లేడీస్ బాగా తినేసి అది తప్పండి చాలా తప్పండి అది కింద తుడుచుకోవడం అన్ని చేసుకుని భోజనాలు ఇక్కడ ఎత్తరండి అమ్మ టిఫిన్ వాళ్ళకి నోటు కూడా టిఫిన్ పెట్టాలి మంచిలో పెట్టాలి ఒక గవ్వను తాగుతారండి వాళ్ళు రోజుని అది కాయలి అతను చాయ్ తాగుతారు మధ్యలో కన్నా కరెక్ట్ అయ్యిచ్చాలి ఇలాంటి జరిగితే అండి ఆడోళ్ళకి మళ్ళీ ఆడోళ్ళకి వెళ్తే ఎందుకు మధ్యలాగా అన్నం వండేసి వెళ్ళు అంటారు ఇటు 12 గంటల కంటే మళ్ళీ 1 గంటకి వెళ్ళి 6 గంటలకు వచ్చామంటారు ఇది ఒకటి అయ్యి మనీ వాళ్ళకి ఏ పొద్దున్నే 9 గంటలకు పంపించి సాయంత్రం 6 గంటలకు వచ్చామ్మా ఇండియాలో ఇండియాలో తాగేసి ఎలా అంటారు మొగుళ్ళు ఏ డబ్బులు అయ్యి పని ఏముంది నీకు 5 కేసులు సంబంధించిన డబ్బులు 10 వేలు ఇంటికి వాళ్ళు మొగుళ్ళు ఇక్కడ కష్టాలు వెళ్తే ఎలా పోపం నోడోళ్ళు ఇరిగిపోతే వాళ్ళకి నైట్ 12 దాకానే కష్టపడతారు అలా ఇస్త్రీ చేస్తాం బట్టలు ఉతుకుతాం వీళ్ళకి చేతలు బట్టలు ఉతికేసి 6 గంటలకి సంకన ఆగిపోతాడు పో ఆడవాళ్ళు వాళ్ళు బాధ ఎవరు పట్టించుకోరు ఎవరో ఒకరి కోసం 100 మందిని తిట్టకూడదండి 99 మంది కష్టపడతారండి ఆడవాళ్ళు శుక్రవారం ఆదివారం వస్తారండి పాపం చర్చికి వెళ్ళి వచ్చి అన్నీ చేసి ఓ ప్రశాంతం కూర్చొని ఉంటారండి అలా రుతుపో బాగుంది ప్రశాంతం ఈ రోజు నాటికి అయిపోయింది జూలై నెల నెల దగ్గరకు అయిపోతే వాతావరణం చల్లబడుతుంది సరదాకి వచ్చి ఎంజాయ్ చేస్తారండి ఇలాగా చల్లబడి ప్రపంచాన్ని అలా చూసుకుంటారండి అర్థం చేసుకోవాలండి మరి కొంతమంది ప్రజలు కూడా ఇండియా వాళ్ళు అర్థమైందా అస్సలు విమర్శించకూడదు ఏం కష్టపడతారు అంతే ఏం అనుకుంటారండి వాళ్ళు బట్టలు వేసుకున్నారు తెల్లగానే అనుకుంటారు అంతే బట్టలు కాదని మాకు ఉన్న కష్టాలు తెల్లదండి చెప్పుకోమంతేండి మనిషి ఎప్పుడు నవ్వుతే సంతోషం ఉంటాం అంతే తప్ప బయట వాళ్ళకి మా కష్టాలు మేము బయట చెప్పుకోమండి అంటే భోజనం కాడ అయితే పెడతారండి చెప్పలేము ఒక ఇంట్లో ఉంటారండి బయట అయితే టమాటో జ్యూస్ ఉంటుందండి టమాటో ఇక్కడ డొక్కు సెంటర్ డొక్కు సెంటర్ అండి టమాటా ఉంటుంది కదండి టమాటాలు పిండేసి మిక్సీలు పొడిచి 2 ఎల్లుపల్లి వేసేసి ఇచ్చేస్తారండి పాపం కొంతమంది అండి కొంతమంది ఇంట్లో బాగుంటుందండి మన తెలుగులు ఉంటాం వంటల్లో అమ్మ కూర ఉండు మనకి అని 2 ములక్కలు కానీ ఏమైనా తెచ్చి కొద్ది కారం తెచ్చిపెట్టి ఉంటుంది మన అమ్మ లొట్టలు అక్క లొట్టలు వండి పెడతాడు డ్రైవర్ కొంతమంది ఇంట్లో కొంతమంది ఇంట్లో పిలిపిల్లని వేరే కంట్రీలు ఉంటారు కదా మన వంట కాలం ఉంటారు కదా బయట ఇచ్చేసి డొక్కు ఇచ్చేసి కొద్ది పెరిగి మజ్జిగ ఇచ్చేస్తారండి ఇంకా అవి వేసుకుని తినాలండి అయితే కష్టాలు వెళ్ళి తెల్లండి ఎందుకంటే మేము ఏం తింటామో తెల్ల వాళ్ళకి ఇంటి వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారండి మనం ఏం చేస్తామండి వీళ్ళు ఏమంటారంటే ఏ అమ్మ మీ కొడుకే కోయిట్లో ఉన్నాడు నీకే కొలమే కొలమే తింటో అంటారు మన కష్టాలు చెప్పం కదా అమ్మలకి నాన్నకి అమ్మకి తమ్ముళ్ళకి అలా చెప్పం కదా మన కష్టాలు వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి చెమట్లు ఉడతామండి ఎవరికి తెలదు ఇంటికాడ చిన్న పని బాబు మా కుర్రోడు చాలా పని చేస్తారండి ఇంటికాడ వాళ్ళు ఇంటికాడ పని చేస్తే ఎవరే మీ కుర్రోడు చాలా కష్టపడుతున్నారా మంచిగా మీ కుర్రోడు కోయిట్లో ఉన్న వాళ్ళు ఎదలేటండి పానగంటలు ఉన్న వాళ్ళు వాళ్ళకి కష్టపడతారండి కానీ తెలియదు అంతే పాదంతా గుండెలు పెట్టుకుంటారండి స్టీరింగ్ తిప్పుకుంటారు అనుకుంటారు అంతే కార్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుకుంటూ ఉంటుందండి ఒక గంట 2 గంటలు ఉంటుంది ఉన్న పానంతలో ఆన్ ఉంటుందండి కోయిటి వాళ్ళతోటి రాబోబండి కోయిటి ఉంటాడు ఒకడు దేవాణి ఉంటుందండి మామూలుగా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి సాయిగా ఉంటుందండి తెల్లవారులు అందరూ ఉండాలండి మేము తెల్లవారులు 2 అయ్యేదాకానండి బాబు పొడుకు మా పిల్లలు తాగేసి సాయ్ చేద్దామంటుంది తెస్తాం కదా తాగితారా గవ ఉంటుందండి ఎంత దాంట్లో కొద్దిగేసి చాలు చాలు అంటారు మా చాలు ఇంకోటి పుష్లు మా తెలక చాలు ఇస్తారండి కట్టలు తీసిస్తారండి ఇంకో మాకు ఇలా జోలు తీసిచ్చేస్తారు కట్టలు ఎక్కడ ఇస్తారండి మనం ఏం చెప్తాంలే ఇక్కడ గురించి ఎవరి గురించి అండి శుక్రవారం ఆదివారం ఇక్కడ వచ్చి సెలవుల కోసం కొంతమంది సెలవులు ఇస్తారా ఎవరా కొంతమంది సెలవులు ఎవరండి ఆడవాళ్ళకి సెలవులు అండి పాపాలు బాధపడతారు కానీ ఇంకా కష్టమైన కష్టమైన పిల్లల కోసం చేసుకుంటారండి భర్త కొంతమంది మంచి ఉంటారు కొంతమంది ఎదలు ఉంటారండి తాగేసి ఇంటికాడ ఏదో మాట్లాడతారండి పాపం అలా బాధతో విమర్శించుకోకుండా భర్త భార్య కూడా కరెక్ట్గా చూసుకోవాలండి అర్థమైందండి.